షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. బ్యాక్ టు న్యూస్ రైట్. నవీన్, ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. సో తన 3 దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బట్ ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా ఇది పూర్తి కావడానికి ఇంకా 42 రోజులు పడుతుంది అని చెప్పి ఇస్రో చెబుతోంది. ఏదేమైనప్పటికీ భారతీయులుగా ఇది మనం చాలా గర్వించదగ్గ విషయం. ఎస్, యావత్ ప్రపంచం కూడా చంద్రయాన్ 3 గురించి ఎంతో వెయిట్ చేశారని చెప్పాలి. సక్సెస్ అయిన తర్వాత చంద్రయాన్ 3 గురించి భారత్కు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని చెప్పాలి. ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఇస్రోని పొగుడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చూద్దాం. చందమామ రారమ్మని ఊరిస్తున్న వేళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాబిల్ని యాత్రలో తొలి అడుగు ఘనంగా పడింది. చంద్రుని దక్షిణ ధృవంపై తొలి ముద్ర వేసేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ 3 జాబిల్ని దిశగా ప్రయాణించే కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. కోట్లాది భారతీయుల ఆశల సౌధాన్ని మోసుకుంటూ నింగిలోకి రివ్వున ఎగిరిన LV-M3/M4 బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3ని సురక్షితంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ తొలి దశ విజయాన్ని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఇస్రో ప్రయోగించిన LV-M3/M4 రాకెట్ చంద్రయాన్ 3 వ్యోమ నౌకను సురక్షితంగా భూకక్షలోకి ప్రవేశపెట్టింది. షార్లోని 2 ప్రయోగ వేదిక నుంచి LV-M3/M4 రాకెట్ వ్యోమ నౌకను తీసుకుని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. తన 3 దశలను సునాయాసంగా పూర్తి చేసుకుని చివరి దశలో చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. రాకెట్ అనుకున్న విధంగా పయనించి శిఖర భాగాన ఉన్న మాడ్యూల్లో 16.5 నిమిషాల్లోనే భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల, భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మిషన్ కంట్రోల్ సెంటర్లో సూపర్ కంప్యూటర్ల ద్వారా రాకెట్ గమనాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను, శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. భూకక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 3 వ్యోమ నౌకను ఇక్కడి నుంచి బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ నియంత్రిస్తుంది. చంద్రయాన్ 3తో ప్రస్తుతానికి తొలి అడుగే పడింది. ఈ ప్రయోగం 42 రోజుల తర్వాత గాని పరిపూర్తి కాదు. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్ 3 వ్యోమ నౌక నేరుగా జాబిల్లిని చేరుకోదు. ప్రస్తుతం భూకక్షలో ఉన్న ఇది 24 రోజుల పాటు భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీనిలోని థ్రస్టర్లను మండించడం ద్వారా క్రమంగా కక్ష్యను పెంచుతూ పోతారు. భూమి నుంచి దూరం పెరుగుతూ పెరుగుతూ ఇది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమ నౌక ప్రవేశిస్తోంది. ఈ సమయంలో ఇంజిన్ను మండించి చంద్రయాన్ 3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికి ఇది లోనవుతుంది. అప్పటి నుంచి అది చంద్రుడి కక్ష్యలో తిరగడం ప్రారంభిస్తుంది. నిదానంగా కక్ష్యను తగ్గిస్తూ చంద్రుడికి దగ్గరయ్యేలా చేస్తారు. చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులోకి చేరిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 23న లేదా 24న జరగవచ్చని ఇస్రో అంచనా. ఆ సమయంలో గంటకు 6,000 కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా మాడ్యూల్ దూసుకెళ్తుంది. ఆ వేగాన్ని నియంత్రించడానికి అందులో ఏర్పాటు చేసిన 4 ఇంజన్లను మండిస్తారు. దీంతో వేగం తగ్గుతూ తగ్గుతూ నెమ్మదిగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడి మీద తిరుగుతూ నిర్దేశించిన పనులు చేస్తుంది. ఈ దశలన్నీ పూర్తయితేనే చంద్రయాన్ 3 సంపూర్ణ విజయం సాధించినట్లు.
మూడో మూన్ మిషన్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభినందనలు తెలిపాయి ఇక చంద్రయాన్ 3 మిషన్ గురించి ప్రకటించినప్పటి నుంచి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఎప్పుడైతే ఇస్రో ప్రయోగ తేదీని వెల్లడించిందో అప్పటి నుంచి యావత్ ప్రపంచం దృష్టి దీనిపైనే ఉంది చంద్రయాన్ 3 ఎందుకంత ప్రత్యేకం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దించడం అంత కష్టమా అంటే నిజంగా ఇది ఇస్రోతో పాటు భారత్కు చాలా ప్రత్యేకమే ఇప్పటికే అమెరికా రష్యా చైనా వంటి అగ్రదేశాలు చంద్రునిపై తమ వ్యోమ నౌకలను దింపాయి కానీ అవి చంద్రుని మధ్య రేఖకు ఉత్తర లేదా దక్షిణ ఆంక్షాంశంలో దిగాయి కానీ ఇస్రో మాత్రం ఇప్పటిదాకా ఎవరూ చూడని సూర్యుని వెలుతురు ఎరుగని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దింపాలి అనే లక్ష్యంతో ప్రయోగాన్ని చేపట్టింది ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా చైనా రష్యా వంటి అగ్ర దేశాలకు సాధ్యం కాని చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది అందుకే ఈ మిషన్ చాలా ప్రత్యేకం అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం మహేష్ ఈ ప్రయోగం విజయవంతానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఒకవైపు యావత్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రయోగంగా చెప్పొచ్చు ఏంటి వివరాలు నవీన్ యాక్చువల్ గా ఈ చంద్రుడి మీద ఏమున్నాయి చంద్రుడిలో ఏ ఖనిజాలు ఉన్నాయి అక్కడ మనిషి జీవించగలడా లేదా ఇలాంటి అనేకమైనటువంటి రహస్యాల ఛేదనం కోసం అనేక దేశాలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేపడుతూ ఉన్నాయి దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాయి కానీ ఇప్పటి వరకు కూడా చంద్రుడికి సంబంధించిన ఏ విషయాల్ని కూడా కనిపెట్టలేకపోయాయి చంద్రయాన్ 1 2008లో ఇస్రో ప్రయోగించినప్పుడు ఈ దక్షిణ ధ్రువం వైపు దక్షిణ భాగం వైపు వాటర్ ఉన్నాయి నీళ్లున్నాయి దాదాపు 10 లక్షల టన్నుల వాటర్ ఉండొచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది అక్కడ ఈ ఫోటోలన్నీ కూడా విడుదల చేసింది ఇస్రోనే అప్పుడు ఇస్రో మీద యావత్ ప్రపంచ దేశాలకు ఒక నమ్మకం కలిగింది ఆ నేపథ్యంలో చంద్రయాన్ 2 2019లో చంద్రయాన్ 2 ప్రయోగించినప్పుడు దీని ద్వారా ఇంకా ఏ రహస్యాలు తెలుస్తాయని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు అయితే లాస్ట్ చివరి క్షణంలో ఆ ల్యాండర్ దిగటం అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ ఆ ల్యాండర్ దిగే ప్రక్రియ అక్కడి నుంచి సిగ్నల్స్ రాకపోవడంతో అది దానివల్ల ఉపయోగం లేకపోయింది కానీ ఈసారి అవన్నీ పాఠాలు నేర్చుకొని చంద్రయాన్ 3ని చాలా జాగ్రత్తగా సాంకేతిక పరిజ్ఞానం స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు ఈ చంద్రయాన్ 3 మాడ్యూల్ అంటే మాడ్యూల్ నుంచి ఆ ల్యాండరు అలాగే రోవరు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా నిర్దేశిత సమయానికి అవన్నీ కూడా పనిచేసేలాగా శాస్త్రవేత్తలందరూ దాదాపు 3-4 ఏళ్లు శ్రమించడం జరిగింది కరోనా సమయంలో కూడా ఈ చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు సిబ్బంది అందరూ పెద్ద ఎత్తున పనిచేస్తూ చాలా మంది కరోనా బారిన కూడా పడ్డారు ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాదాపు ఈ రాకెట్ కూడా LVM-3 M-4 అనే రాకెట్ ఇది 4వది వరుసగా 4 కూడా రాకెట్లు విజయాలయ్యాయి ఇది బాహుబలిగా పేరుగాంచింది దీని ద్వారా 3900 కిలోల పొడవు ఉండే ఈ చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు నవీన్